శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం పెద్ద పద్మాపురం గ్రామ సచివాలయ పరిధిలో గల మామిడిగుడ్డి గ్రామంలో గత 15 నెలల నుండి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రాక దిక్కుతోచని స్థితిలో నిస్సహాయుడిగా మిగిలి అతని ఆకలి కేకలు వినే నాదుడి లేక చివరకు ప్రాణాలు విడిచిన గిరిజన వృద్ధుడు సవరబారి. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్పై ఆధారపడి ఆ వృద్ధుడు ఒంటరిగా జీవిస్తున్నారు. గత 15 నెలల నుండి పెన్షన్ రాక దిక్కుతోచని స్థితిలో మరణించడం అందరినీ కంటతడి పెట్టించింది. గతంలో పెన్షన్ సమస్యపై ఉన్నత అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మరి నేడు ఇటువంటి వృద్ధుల పట్ల మానవత్వం కలిగి ప్రభుత్వం అయితేనేమి, అధికార యంత్రాంగం అయితేనేమి వెసులుబాటు కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు కోరుచున్నారు. బయటికి రాడు కదమ్మా, అక్కడే ఉండిపోతాం. ఎన్నాళ్ళైంది కరెక్ట్గా ఇలాంటి పరిస్థితి ఎన్నాళ్ళు ఉందమ్మా? తిత్లీ తుఫాన్కి దానికి ఇబ్బంది పడతారు. కాకపోతే ఏంటంటే ఇలాగా అక్కడే సెట్ అయిపోతుంది. ఈ గుడి చేసి ఎన్నాళ్ళు అవుతుంది? ఈ గుడి చేసి ముందు ఎక్కడ ఉండేవాడు? ఊర్లో అంటే తిరుక్కుండేవాడు. అంటే జీవనప్పది ఏంటి ఇతనికి? ఇంత ముందు ఏటు చేసేవాడు? ఊరు ఊరు తిరిగి అందరూ కట్ చేసి ఏమేవో అనేసి అన్నారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది గుడిసెలు ఉంటారు? పది సంవత్సరాలు ఈ గుడిసెలు అవుతున్నాం. పడిపోయి మళ్ళీ కట్టడము, పడిపోయి కట్టడము, పడిపోతుంది కడుతున్నాను. ఎవరికైనా అధికారులకు చెప్పారా? అధికారులకి చెప్పలేదు.